గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో దళితులపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి ఆల్ ఇండియా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు నితిన్ రావు మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రీతం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దళితులకు 3 ఎకరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యం చేసి భూములు లాక్కొని శ్మశాన వాటిక పేరు మీద ఆక్రమించుకున్నారు. అడిగిన దళితులపై అక్రమ కేసులు బనాయించి ఎస్సీ వర్గాల అణచివేతకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ సేల్ అధ్యక్షులు ఎర్రొల్ల బాబు, జిల్లా కార్యదర్శి భూపతి యాదగిరి, సీనియర్ నాయకులు చల్లూరు చిన్నపోశయ్య, కల్వకుంట్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.